పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వైసీపీ మీద విమర్శలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. నగరంలోని 24వ డివిజన్లో కార్పొరేటర్ రామాంజనేయులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. సంక్షేమ పథకాల లబ్ధిని వివరిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల 3 నెలలుగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని అన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖకు ప్రజల మద్దతు ఉందని స్పష్టం చేశారు. వైసీపీ విముక్తితోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. విశాఖలో నిర్వహించిన గర్జనకు అనూహ్య స్పందన వచ్చిందని అందుకోసమే పవన్ కళ్యాణ్ను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ అంటున్న పవన్ కళ్యాణ్కు అసలు ప్రజల మద్దతు ఉందా అని ప్రశ్నించారు. జనసేనకు పవన్ నాయకత్వానికి ప్రజామోదం లేదని అన్నారు. సినిమా యాక్టర్కు ఉన్న క్రేజ్ వల్లే ఆయన్ను చూసేందుకు జనం వస్తున్నారని కూడా ఆయన దుయ్యబట్టారు. మా ప్రభుత్వం వచ్చేప్పటి నుంచి కూడా సంక్షేమానికి అభివృద్ధికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి అన్ని రకాలు కూడా చేసుకోబోతున్నాం. ప్రజలేమో సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా ఈరోజు మెజార్టీ దాదాపుగా 80-85% మంది ఈ ప్రభుత్వం ఉండాలి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మమ్మల్ని మా కుటుంబాలను గురించి కూడా ఆలోచన చేసే ప్రభుత్వం, ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తుంటే ఈరోజు కేవలం బాధ ఉండేది మాత్రం రాజకీయ బాధ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మరో కుమారి కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మళ్ళా గెలుస్తుందని చెప్పి కేవలం అదొక్క దాంతోనే ఈరోజు అనేకంగా కూడా కుట్రలు కుతంత్రాలు కూడా ఈరోజు కూడా చేస్తున్నారు. నిన్న మేమందరూ కూడా మేము చెప్తాం, మాదంతా ఒకటే ఒకటి అభిలాష కూడా. ఈరోజు రాష్ట్రం అనేది కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, గతంలో ఈ రాష్ట్రంలో కూడా విభజన అంశాలను కూడా ముందుకు తీసుకొని అనేకమైన పోరాటాలు ఉద్యమాలను చూసి అటువంటి దానిలకు మళ్ళీ భవిష్యత్తులో తావు లేకుండా అన్ని ప్రాంతాలు కూడా రాష్ట్రమంతా కూడా సమానంగా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్షతోనే మేము అనేది మా ముఖ్యమంత్రి గారు వికేంద్రీకరణ నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు అమలు పరిచయకి చేస్తుంటే అనేకంగా కూడా అడ్డంకులు ఇవన్నీ కూడా సృష్టిస్తున్నారు. నేను ఒకటే అంతేకాదు, ఈరోజు నిన్న వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రజాబలం లేదు, అతను ఈ రాష్ట్రంలో సినిమా యాక్టర్గా ఆయన్ను ఆయన కుటుంబాన్ని చూస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా కానీ రాజకీయ నాయకుడు కానీ ప్రజానాయకుడిగా లేకపోతే ప్రజలకు సంబంధించి మాట్లాడతారని చెప్పేసి అతని పైన నమ్మకం లేదని చెప్పి గతంలోనే ఇవన్నీ కూడా పురువైనాయి. కానీ నిన్న ఒక మాట అడిగానమాట, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్విట్ చేయాలను, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాయకత్వం నుంచి విముక్తి చేయాలని చెప్పి ఈరోజు కూడా నిన్ను కూడా ప్రశ్నించాను. నేను ఒకటే నేను అడుగుతున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, నిజంగా ఈ రాష్ట్రానికి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తుంటే మీరు విముక్తి చేయాలని చెప్పి ఎందుకు చేయాలి? రైతు భరోసా అమలు పరుస్తున్న దానిక, లేకపోతే ఈరోజు ఆర్థికంగా అందరినీ కూడా ఆదుకునే దానిక, ఈరోజు చదువుల భారం నుంచి ఆ తల్లిదండ్రులను ఏమాత్రం కూడా భారంలోకి తీయకుండా పూర్తిగా ఈరోజు ప్రభుత్వమే ముందుకేసుకొని ఆ పిల్లలకు చదువు అందించదా, ఫ్రీగా అందించదానిక ఎందుకు మీరు విముక్తి చేయాలని చెప్పి ఈ రాష్ట్రం చెప్పండి. ఈరోజు మిమ్మల్ని విముక్తి చేశారు. 2019లో కూడా మీరు నిలబడితే మీకు ఒక్క సీట్ రాలేదు. ఇదే పవన్ కళ్యాణ్ గారు 2 మార్లు నిలబడితే, 2 చోట్ల నిలబడితే 2 చోట్ల కూడా గెలవలేకపోయిన పరిస్థితి. అలాగే 2014లో కూడా ప్రజారాజ్యం పార్టీ కూడా మీరు అన్నదమ్ములు కూడా స్థాపిస్తే మీకు ఏ పరిస్థితిలో ఉండేదో కూడా మళ్ళీ తెలిసిన పార్టీ. మీరు మిమ్మల్ని విముక్తి చేశారు. ఈ రాష్ట్రంలో మీరు రాజకీయాలకు తరంగారు. మీరు కేవలము రాజకీయాలు కానీ ప్రజాసేవ అనేది కూడా సినిమాలో ఉండేది మాదిరి అని చెప్పేసి విమర్శించారు. చాలా స్పష్టంగా కూడా ప్రజలు అర్థం చేసుకున్నారుగా చేస్తున్నారు. కానీ ఈరోజు అని చెప్పి కాబట్టి ఇవన్నీ ఏం లేదు. తప్పకుండా కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ కూడా 2024 జరిగే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన్న గెలిచిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ సీట్లతో కూడా గెలవబోతా ఉంది. రాజకీయ భవిష్యత్తు మీ పార్టీలకు లేదని చెప్పేసి కూడా తెలియజేస్తుంది.